వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోసిప్ సో ఈ ప్లేలిస్ట్లో మనం మెయిన్గా నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఓకే సో ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం సో డిజిటల్ అండ్ లాజిక్ డిజైన్ సో డిఎల్డి అంటాం ఎస్ స్విచ్చింగ్ చెరీ అండ్ లాజిక్ డిజైన్ అంటాం సో సబ్జెక్ట్ నేమ్స్ వేరే అయినా కానీ అందులో ఉన్న టాపిక్స్ మాత్రం సేమ్ ఉంటాయి సో నేను జనరలైజ్డ్ కదా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ప్లేలిస్ట్ నేమ్ పెట్టేశాను సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లెసన్ వచ్చేసి అందులో నంబర్ సిస్టమ్స్ ఓకే మనం నంబర్ సిస్టమ్ గురించి వీడియోలో చూద్దాం సో బేసిక్గా మీరు ఒక డిజిటల్ సిస్టమ్ తీసుకుంటే మనకు తెలుసు డిజిటల్ సిస్టమ్ అంటే ఏంటి మన మొబైల్స్ ఓకే ఎవ్రీథింగ్ ఆర్ డిజిటల్ సిస్టమ్స్ సో ఇందులో మనం దే కెన్ అనలైజ్ ఓన్లీ జీరో అండ్ వన్ జీరో అండ్ వన్ తప్ప ఆ సిస్టమ్కి ఇంకోటి వేరే నంబర్స్ కానీ ఆర్ లెటర్స్ కానీ ఏమీ అర్థం అవ్వవు సో అది దాన్ని ఏమంటారంటే బైనరీ నంబర్ సిస్టమ్ అంటారు సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మెయిన్గా మనం చూస్ చేసేది బైనరీ నంబర్ సిస్టమ్ కాకపోతే మనం వేరే నంబర్ సిస్టమ్స్ కూడా నేర్చుకోవాలి సో బేసికలీ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ ఆర్ పాపులర్ నంబర్ సిస్టమ్స్ సో ఎన్నైనా నంబర్ సిస్టమ్స్ ఉండొచ్చు బట్ ఫోర్ పాపులర్ నంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి ఫోర్ పాపులర్ నంబర్ సిస్టమ్స్ సో ఎవ్రీ నంబర్ సిస్టమ్కి ఒక ర్యాడిక్స్ అనేది ఉంటుంది దీన్ని ఇంకా బేస్ అని కూడా పిలుస్తాము సో ఎవ్రీ నంబర్ సిస్టమ్ హ్యాస్ బేస్ ఆర్ ర్యాడిక్స్ ఎవ్రీ నంబర్ సిస్టమ్ హ్యాస్ బేస్ ఆర్ రాడిక్స్ సో ర్యాడిక్స్ని రిప్రజెంట్ ఎలా చేస్తామంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం ఓకే సో ఈ ఆర్ మీనింగ్ ఏంటంటే అంటే రాడిక్స్ అంటే ఏంటంటే ద టోటల్ నంబర్స్ ప్రజెంట్ ఇన్ దాట్ నంబర్ సిస్టమ్ సో ర్యాడిక్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ నంబర్ ప్రజెంట్ ఇన్ ది సిస్టమ్ ఓకే సో ఇప్పుడు మనం ఆ ఫోర్ పాపులర్ నంబర్ సిస్టమ్స్ ఏంటో చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ నెంబర్ సిస్టమ్ సెకండ్ వన్ వచ్చేసి డెసిమల్ నంబర్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆక్టల్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ హెక్సా డెసిమల్ హెక్సా డెసిమల్ సో మనం ఫస్ట్ ఈ ఫోర్ డిస్కస్ చేద్దాం దానికైనా ముందు ఫస్ట్ డిస్కస్ అబౌట్ డెసిమల్ నంబర్ సిస్టమ్ ఓకే సో ఫస్ట్ వన్ ఏంటంటే డెసిమల్ నంబర్ సిస్టమ్ సో డెసిమల్ నంబర్ సిస్టమ్ కి ర్యాడిక్స్ వచ్చేసి టెన్ సో ర్యాడిక్స్ ఇస్ టెన్ ర్యాడిక్స్ అంటే ఇక్కడ ఏంటి టోటల్ నంబర్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్ సో ఇక్కడ ర్యాడిక్స్ టెన్ అను కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ టోటల్ టెన్ నెంబర్స్ అదేంటంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ ఓకే ఒక నెంబర్ని ఈ సిస్టంలో రీప్రజెంట్ చేయడానికి మనం దాన్ని ర్యాడిక్స్ యూజ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ రాయాలనుకుంటున్నాను ఏంటంటే వన్ త్రీ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ సిక్స్ ఓకే ఇట్ ఇస్ హ్యాంగ్ బోత్ ఇంటిగ్రల్ పార్ట్ యాజ్ వెల్ స్ డెసిమల్ పార్ట్ సో ఈ పాయింట్ ముందు ఏమంటారు అంటే ఇంటి ఇంటీజర్ పార్ట్ అంటారు ఇంటీజర్ పార్ట్ దీన్ని ఏమంటారంటే డెసిమల్ పాయింట్ పార్ట్ అంటారు ఓకే సో దీన్ని ఆ మిగతా నంబర్ సిస్టమ్స్ లో కన్ఫ్యూజ్ కాకుండా ఎలా రిప్రజెంట్ చేస్తారంటే బేస్ టెన్ తో రిప్రజెంట్ చేస్తారు ఓకే నెక్స్ట్ సిమిలర్గా మనకు సెకండ్ నంబర్ సిస్టమ్ ఏంటంటే ఐ మీన్ ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ ఒకటి ఉంది బైనరీ నెంబర్ సిస్టమ్ అండ్ ఈ బైనరీ నెంబర్ సిస్టమ్కి ర్యాడిక్స్ వచ్చేసి టూ దాని మీనింగ్ ఏంటి ఇందులో ఓన్లీ టూ డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి ఆర్ టూ నంబర్స్ ఉంటాయి అదేంటంటే జీరో అండ్ వన్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వన్ వన్ జీరో వన్ పాయింట్ జీరో వన్ వన్ సో ఇదేంటంటే ఇంటిజర్ పార్ట్ అండ్ దీన్ని ఏమంటారంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆర్ డెసిమల్ పార్ట్ ఇక్కడ డెసిమల్ అని చెప్పే కదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫ్రాక్షనల్ సో ఫ్రాక్షనల్ ఆర్ డెసిమల్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై టూ సో దీని రేడిక్స్ టూ కాబట్టి టూతో రిప్రజెంట్ చేయాలి ఓకే అండ్ థర్డ్ నెంబర్ సిస్టమ్ ఈస్ ఆక్టల్ ఓకే ఆక్టల్ నంబర్ సిస్టమ్ అండ్ ఆక్టల్ నంబర్స్ అంటే ఆక్టల్ అంటే జనరల్గా ఏంటి ఎయిట్ సో దీని ర్యాడిక్స్ వచ్చేసి ఎయిట్ సో ఎయిట్ కాబట్టి సో ద నంబర్స్ రేంజ్ ఫ్రమ్ జీరో టు సెవెన్ సో ఇందులో ఉన్న నంబర్స్ ఏంటంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఒక నంబర్ని ఆక్టల్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం వన్ ఫోర్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రూ త్రీ అండ్ సిక్స్ ఇక్కడ బేస్ ఆర్ ఆర్యారిక్స్ వచ్చేసి ఎయిట్తో రిప్రజెంట్ చేయాలి అండ్ లాస్ట్ నెంబర్ సిస్టమ్ ఫోర్త్ దట్ ఈస్ హెక్సార్ డెసిమల్ నంబర్ సిస్టమ్ సో డెసిమల్ అంటే ఏంటంటే జనరల్గా దీని ర్యాడిక్స్ వచ్చేసి సిక్స్టీన్ వన్ సిక్స్ ఓకే అంటే నంబర్స్ టోటల్ సిక్స్టీన్ నంబర్స్ రేడిక్స్ సిక్స్టీన్ కాబట్టి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ జీరో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి సో వెన్ రాడిక్స్ ఈస్ ఆర్ వెన్ రాడిక్స్ ఈస్ ఆర్ టోటల్ నంబర్స్ ఇన్ దాట్ సిస్టమ్ విల్ బి ఆర్ ద మ్యాక్సిమమ్ నంబర్ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ టోటల్ నంబర్ ఈస్ ఆర్ అండ్ నంబర్స్ వెరీస్ ఫ్రమ్ జీరో టూ ఆర్ మైనస్ వన్ ఓకే సో ఇందులో ఆర్ సిక్స్టీన్ కాబట్టి ఇందులో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే జీరో వన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఇవి టెన్ అయిపోయాయి రైట్ ఇంకా మిగతా సిక్స్ ఉంటాయి ఆ సిక్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఈఎఫ్ ఓకే ఇవి టెన్ అండ్ ఇది సిక్స్ సిక్స్ టోటల్ నం టోటల్ ఆర్ సిక్స్టీన్ దీన్ని మనం బైనరీ ఈక్వివాలంటీకి ఎలా ఈక్వల్ చేసుకోవాలంటే ఏని టెన్లా ఈక్వల్ చేసుకోవాలి ఐ మీన్ సారీ డెసిమల్కి ఎలా ఈక్వివాలి చేసుకోవాలంటే ఏ అంటే టెన్లా తీసుకోవాలి బి అంటే లెవెన్లా తీసుకోవాలి This ఈస్ ట్వెల్వ్ This is థర్టీన్ This ఈస్ ఫోర్టీన్ అండ్ this is, 13, this is, 14 and this is ఫిఫ్టీన్ ఓకే సో ఇక్కడ మ్యాక్సిమమ్ నంబర్ వచ్చేసి ఎంత ఫిఫ్టీన్ అంటే ర్యాడిక్స్ ఇక్కడ సిక్స్టీన్ కాబట్టి సో ఇట్ ఈస్ హ్యావింగ్ జీరో టు ఫిఫ్టీన్ సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నంబర్ సిస్టమ్ కన్వర్షన్ అనేది బట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి ఏ అంటే డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే దాన్ని టెన్లా లా తీసుకోవాలి బిని లెవెన్లా లా తీసుకోవాలి సిని ట్వెల్వ్ అండ్ అప్ టు సోన్ ఎఫ్ని ఫిఫ్టీన్లా లా తీసుకోవాలి సో ఇది బేసిక్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ సో నెక్స్ట్ వీడియోలో నేను వెయిట్స్ గురించి చెప్తాను సో వాచ్ దాట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ